Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana Chowdhury, 400 కోట్ల ఆస్తుల వేలం కథ. బీజేపీలో చేరగానే బారాఖూన్ మాఫీ అయిపోయినట్లేనా? బ్యాంకులకు ఎగవేసిన రుణాలు, ఐటీ కేసులు, జీఎస్టీ ఉల్లంఘనలు అన్నీ రద్దయిపోతాయా? ఏమో సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజన చౌదరి ఎక్సెట్రా నేతలు అవే ఆశలు పెట్టుకున్నారా? నిజమో కాదో తెలియదు, కానీ ఈ ప్రచారం మాత్రం విపరీతంగా జరిగిపోయింది. అప్పట్లో కావూరి బీజేపీలో చేరారు, తరువాత రాయపాటి చేరాలని అనుకున్నాడు, కానీ మోదీ మాత్రం పేకాట పేకాటే అంటున్నాడు. ఉదాహరణకు ఇది చూడండి. సుజన చౌదరి బాకీ ఉన్న 400 కోట్ల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా తను తాకట్టు పెట్టిన ఆస్తుల్ని ఈ వేలం వేయబోతోంది. అదే ఈ ప్రకటన సారాంశం. అంతకుముందే ఏదో బ్యాంకుకు ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేసినట్లు ఓ కేసుంది. అంతేకాదు తను బాకీ ఉన్న 100 కోట్లు తిరిగి చెల్లించడానికి వచ్చే సెప్టెంబర్ దాకా గడువు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అవును, ఈ తాకట్టు పెట్టిన ఆస్తులు అమ్మితే 400 కోట్లు వస్తాయా? అసలు చాలామంది ఎగవేతదారుల రుణ వసూలు కోసం ఇలా బ్యాంకుల వేలం ప్రకటనలు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. అవి అమలవుతున్నాయా? ఇవి మాత్రం అడగొద్దు. నిజానికి సుజన ఇవన్నీ చెల్లించలేక కాదు కదా. మరీ అనిల్ అంబానీ తరహాలో సుజన వారి నికర ఆస్తి విలువ 0 కూడా కాదు, కానీ చెల్లించరు. అసలు చెల్లించడం కోసం కాదు కదా బ్యాంక్ రుణాలు అనే భావన. హైదరాబాద్లో పెద్ద పెద్ద సినిమా షూటింగ్లు జరిగే అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలం కూడా ప్రముఖ వ్యక్తి ద్వారా సుజనాకు చేరిందని, దాన్ని బీజేపీ ప్రముఖ నేత గడ్కరీకి అమ్మారని, కానీ ఆ డీల్ కూడా పూర్తి కాలేదని ఓ ప్రచారం ఉంది. అమరావతి భూములేమో ధరలు తగ్గి ఇప్పుడు అమ్మే స్థితి లేదు. మరోవైపు రుణాలు, బాకీల చెల్లింపుపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరి బీజేపీలో చేరి ఏం సుఖం అంటారా? ఏమో ఈ ఆస్తులు, అప్పులు, బకాయిలకు మించిన రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలు, వ్యూహాలు ఏవో ఉండి ఉంటాయి. అవేంటనేది ప్రస్తుతానికి ఓ రహస్యం అంతే.